కరోనా అన్న పదం వినగానే అందరూ భయపడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ వ్యాధికి మందు లేకపోవడమే. అయితే ఇంకొంతమంది కరోనా ఎప్పుడు వచ్చేస్తుందో అంటూ ఇంటికే అట్టి పెట్టుకుంటున్నారు. అయితే ఇంటిలో ఉండటం అనేది చాలా మంచి విషయమేనండి. కానీ కరోనా అనేది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సవాల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ వైద్యులు కానీ మనకి బాగా చెప్తున్న విషయం ఏంటి అంటే, కరోనా అనేది తొందరగా ముసలి వాళ్ళకి, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, అలాగే పిల్లల్లో ఎక్కువగా సోకే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి కారణం రోగ నిరోధక శక్తి వాళ్లకు తగినంత లేదు అని చెప్పడానికే. అయితే ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. 76 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలు నాజిక్ జహాన్ ఒక పెద్ద అభిప్రాయాన్ని తుడిచిపెట్టేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆవిడ ఫోటోనే. అయితే ఆమెకు 2 సార్లు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. దానికి తోడు ఆవిడికి ఒకవైపు శరీర భాగం సరిగ్గా పనిచేయదు. దీనికి కారణం ఇంకొన్ని అనారోగ్య సమస్యలు. అయితే ఇటీవల ఆమెకు కరోనా సోకింది. అయితే వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈవిడ జహాన్ గారు ధైర్యం కోల్పోలేదు. వైద్యుల సలహాలను పాటిస్తూ కరోనాను కేవలం 12 రోజుల్లో ఓడించారు. అసలు ఏం చేశారు ఈవిడ అని తెలుసుకున్నట్టయితే, నాజిక్ జహాన్ గారి కుటుంబానికి ఈ విషయం తెలియగానే వాళ్ళు నిర్ఘాంతిపోయారు. మే 29వ తారీఖున ఆరోగ్య శాఖ బృందం వాళ్ళ ఇంటికి వచ్చింది. బాధితురాలిని సంజయ్ నగర్లోని ఆసుపత్రికి తరలించారు. 14 రోజుల పాటు ఆమెను ఇక్కడే ఉంచుతామని చెప్పడంతో ఆవిడ చాలా ప్రశాంతంగా ఒక మాట చెప్పారు అక్కడున్న వైద్య సిబ్బందికి. నేను ఈ 14 రోజుల పాటు నన్ను నేనే పనిలో పూర్తిగా నిమగ్నం చేసుకోవడానికి చాలా రకాల లిస్టును తయారు చేసుకున్నాను. దయచేసి మీరు దానికి సహకరించండి అని చెప్పింది. ఇంతకీ ఏం చేసిందో తెలుసా అండి? ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే లేచారు, నమాజ్ చేసుకుంటారు, కొద్దిసేపు అయిన తర్వాత యోగా చేస్తారు, కుటుంబ సభ్యులతో ఫోన్లు మాట్లాడతారు, వీలుంటే వీడియో కాలింగ్ చేసుకుంటారు, ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని శుభ్రంగా తీసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఆకలేస్తుంది అనిపిస్తే మొహమాటం లేకుండా అడిగి మరీ తీసుకుంటారు. అంతేకాకుండా అన్నం తిన్న వెంటనే మత్తుగా నిద్ర రావడం ఈవిడికి అలవాటు. వెంటనే హాయిగా 1-2 గంటల సేపు నిద్రపోతారు. తిరిగి మళ్ళీ సాయంత్రం వేళ ఆసుపత్రి వార్డులో కానీ ఇంకెక్కడైనా సరే 1 గంట పాటు చక్కగా వాకింగ్ చేస్తారు. ఆ తర్వాత అక్కడున్న నర్సులు కానీ లేకపోతే డాక్టర్లు కానీ ఎవరైనా డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ ఆవిడ రోజు పేరు పేరున పలకరించడమే కాకుండా వాళ్ళ ఇంటి కుటుంబ విషయాలు కానీ ఇంకేదైనా ఉంటే కానీ దాదాపుగా 1 గంట సేపు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక మంచి పుస్తకం తెచ్చుకుని చదువుకుంటారు. అలాగే ఈవిడ ఈ రకంగా అంటే అసలు ఎవరైనా సరే ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే ఎవరైనా సరే బాధపడతారు, అయ్య బాబో ఈ కరోనా వచ్చేసింది వాము అంటూ బెంబేలెత్తిపోతారు. కానీ ఈవిడ అస్సలు అలా చేయలేదు. పైగా తనను తాను ఎప్పటికీ కూడా పనిలో నిమగ్నం అయిపోతే తనకున్న రోగాన్ని మర్చిపోవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేసి అందరికీ 14 రోజుల్లో తగ్గితే ఈవిడికి ఏకంగా 12 రోజుల్లోనే తగ్గిపోయిందండి. ఇదే కదా మరి ఆత్మవిశ్వాసం అంటే. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.